ఏ ప్రయత్నం చేయకుండా ఆగిపోయిన వాడు ఓడిపోయాడో సార్నో. మనం జీవితంలో ఆగకుండా ప్రయత్నం చేయాలి. ఏ ప్రయత్నం చేస్తావు వచ్చాయి, నువ్వు చేసిన ప్రయత్నం వల్ల త్వరగా గెలుస్తావు లేక ఆలస్యంగా గెలుస్తావు, గెలుస్తావు కదా. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తో ముందడిగే వేయాలి తప్ప వెనకడుగు వేయకూడదు, ఆగిపోకూడదు. ఆగిపోయావు అంటే ఓటమిని నువ్వే స్వీకరించావని ఒప్పుకున్నావని. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఆగిపోకూడదు. ఒకసారి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి ఒక బహుమానాన్ని తీసుకొస్తాడు. ఆ బహుమానాన్ని తీసుకొని చాలా ఆనందపడతాడు. ఎందుకు అంటే ఆ రాజు ప్రకృతి ప్రియుడు, ప్రకృతిని ఇష్టపడేవాడు. ఆ వచ్చిన బహుమానం ఏంటంటే అరుదుగా కనబడే రెండు అందమైన పక్షులు. ఆ పక్షులు బహుమానంగా అందుకున్న రాజు దాన్ని మంచి చెడ్లు చూసుకున్న భద్రత ఒక వ్యక్తికి అప్పచెప్పి తోటలో వాటిని జాగ్రత్తగా చూడాలని చెప్పేసి అప్పగిస్తాడు. ఆ వ్యక్తి ఆ రెండు పక్షులను కూడా తీసుకుని ఆ తోటలో పెంచుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి రాజుగారికి సమాచారం ఇస్తాడు. ఏమని, మీరిచ్చిన రెండు పక్షుల్లో ఒక పక్షి చాలా బాగా తింటుంది, చాలా బాగా ఆడుకుంటుంది, మంచిగా ఎగురుతుంది పైదాకా, కానీ రెండో పక్షిందే దాని దగ్గరికి ధాన్యం వెళ్తే తింటుంది, పైకి ఎగరడం లేదు, చెట్టు కొమ్ము మీద అయితే కూర్చొనుందో అదే కొమ్ము మీద ఉంది, అక్కడి నుంచి లేవడం లేదు అని చెప్పగానే ఆ రాజుకి బెంగ, అరే ఏమైపోయింది ఆ పక్షికి, బహుమానంగా వచ్చిందే దానికి ఏమైపోయింది అని చెప్పి ఒక వైద్యుడిని డాక్టర్ని పిలిపిస్తాడు చూడమని. ఆ పక్షిని మొత్తం పరిశీలించి దీనికి సమస్య ఏమీ లేదు అని చెప్తాడు. ఎందుకు గాల్లో ఎగరడం లేదు, అర్థమవ్వట్లేదు ఎందుకు ఎగరడం లేదు, కానీ సమస్య అయితే ఏమీ లేదని చెప్పి వెళ్ళిపోతాడు. రాజుగారు ఆదేశిస్తారు, పక్షుల గురించి జ్ఞానం ఉన్న ఒక వ్యక్తిని పిలవండి, ఈ సమస్య దూరం అవ్వాలి అని చెప్పి. సరే అక్కడ ఉన్న వాళ్ళు ప్రయత్నం చేసి ఒక వ్యక్తిని పిలిపిస్తారు. ఆ వ్యక్తి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ పక్షి హ్యాపీగా గాల్లో ఎగిరిపోతుంది. అది చూసిన రాజు ఆ వ్యక్తిని పిలుస్తాడు, నువ్వేం చేసావు, ఆ పక్షి అంత ఈజీగా ఎలా గాల్లో ఎగురుతుంది అంటే, ఏం లేదు రాజా, ఏ కొమ్మ మీద ఆ పక్షి కూర్చొనుందో ఆ కొమ్మను నరికేశాను అంట. ఏం చేశాడు, ఆ కొమ్మను నరికేశానంతే, దారి ఉంది ఆ పక్షికి ఎగరాల్సిందే కదా. సేమ్ మనం కూడా మన జీవితంలో ఒక కొమ్మను ఏర్పాటు చేసుకుని దాని మీద కూర్చున్నాం, ఒక కంఫర్ట్ జోన్ ని తయారు చేసుకున్నాం, ఒక లేజీ జోన్ ని తయారు చేసుకున్నాం. ఆ కంఫర్ట్ జోన్ లో నుంచి బయటికి వచ్చి రిస్క్ తీసుకోవాలంటే ఆలోచించలేకపోతున్నాం. కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే వదలవో, ఎప్పటివరకైతే వదలవో, ఎప్పటివరకైతే నువ్వు రిస్క్ తీసుకోవడం మొదలు పెట్టవో, గ్రోత్ జోన్లోకి రాలేవు. ధైర్యం కావాలి కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టాలంటే. ఎవరైతే ధైర్యం చేసి కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టి రిస్క్ జోన్లోకి వస్తాడో అది దాటితే ఉన్న జోనే గ్రోత్ జోన్. మీరు ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటే అంత పెద్ద అచీవ్మెంట్ లైఫ్ లోకి వస్తుంది. ఏ ప్రయత్నం చేయకుండా ఆగిపోయిన వాడు ఓడిపోయాడో సార్నో. మనం జీవితంలో ఆగకుండా ప్రయత్నం చేయాలి. ఏ ప్రయత్నం చేస్తావు వచ్చాయి, ఆగిపోయావు అంటే ఓటమిని నువ్వే స్వీకరించావని ఒప్పుకున్నావని. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ముందడిగే వేయాలి తప్ప వెనకడుగు వేయకూడదు, ఆగిపోకూడదు. లెవెల్ కి వెళ్ళాలంటే కావలసిన సక్సెస్ సీక్రెట్స్ నేర్చుకోవడం కోసమే జూలై 26వ తేదీన ఆదివారం టాప్ 10 సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అనే వర్క్షాప్స్ ని నేను మీకోసం ఆర్గనైజ్ చేసాను. మొట్టమొదటిసారిగా ఎస్ ఆన్లైన్ లో లైవ్ వర్క్షాప్ నేను వస్తున్నాను మీ అందరి కోసం. టాప్ 10 సీక్రెట్స్ ని తీసుకుని సక్సెస్ ని సాధించడం కోసం బీ రెడీ, రిజిస్టర్ యువర్ సీట్, మీ సీట్ ని బుక్ చేసుకోండి. మీరు దాంట్లో ఎలా సీట్ బుక్ చేసుకోవాలి, వెరీ సింపుల్. మీ ఫోన్లో ఉన్నటువంటి ప్లేస్టోర్లో నుంచి బీఆర్ షఫీ బ్రదర్ షఫీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎప్పుడైతే బ్రదర్ షఫీ యాప్ని ఓపెన్ చేస్తారో అక్కడ మీకు ఆన్లైన్ వర్క్షాప్ అని మీకు కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోండి, మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీకు కన్ఫర్మేషన్ వస్తుంది, మీ సీట్ బుక్ అయిపోతుంది. జూలై 26వ తేదీన ఆదివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1.5 అవర్ సెషన్. మన ఫ్యూచర్ని మార్చబోయేది, మన ఆలోచన విధానాన్ని మార్చేసేది, మన మైండ్ సెట్లో గొప్ప మార్పు తీసుకొచ్చే వర్క్షాప్. అతి తక్కువ ఛార్జ్లో ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేసే విధంగా మీకోసమే వర్క్షాప్ ప్లాన్ చేశాం. 26 జూలై సండే మార్నింగ్ 11:30 టు ఆఫ్టర్నూన్ 1 PM వరకు వర్క్షాప్లో మళ్ళీ మనం కలుద్దాం. ఆల్ ద బెస్ట్.